శ్రీమాత్రే నమః. విష్ణు భగవానుణ్ణి చేరుకోవడానికి మూడవ భక్తి మార్గం స్మరణ భక్తి మార్గం. ఈ భక్తి మార్గానికి ప్రతినిధి ప్రహ్లాదుడు. మహానుభావుడు తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి దగ్గర నుండి విష్ణు భగవానుడి యొక్క కథలు విని విష్ణు భగవానుడి మీద ప్రీతి పెట్టుకున్నాడు. పెట్టుకుని పుట్టినప్పటి నుంచి ఒకటే పని, స్మరణ స్మరణ స్మరణ. పానీయంబులు త్రాగుచున్, కురుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండై మరచెన్ సురారి సుతుడేతత్ విశ్వమున్ భూవరా. ఏమి చేస్తున్నా, తింటున్నా, త్రాగుతున్నా, పడుకుంటున్నా, ఏమి చేస్తున్నా, ఆయన మాత్రం ఆ శ్రీహరి యొక్క పాద పద్మముల యొక్క స్మరణ మాత్రం విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. అంత భక్తి తత్పరుడు ప్రహ్లాదుడు. పుట్టింది దానవ వంశంలో, కానీ కీర్తించింది శ్రీహరి. అందుకు కదూ ఆయన తరించిపోయాడు. కాబట్టి స్మరణ అనేటటువంటిది ఎప్పుడో వయసైపోయాక చేసుకుంటామంటే కుదరదు. ఎందుకు అంటే డేట్ ఆఫ్ డెత్ అనేటటువంటిది ఎప్పుడు ఎవరికి తెలుస్తుంది? తెలియదు. కాబట్టి కొంతమంది కవులు రాసుకున్నారు, ఈశ్వరా నువ్వు అంటావు చిట్ట చివర ఊపిరి నన్ను స్మరిస్తే, నా నామం వస్తే నీకు మోక్షం ఇస్తాను అని అంటావు. కానీ చిట్ట చివర ఊపిరి ఎలా తిరిగిపోతుందో నాకెలా తెలుస్తుంది? ఏమో కఫం పట్టొచ్చు, ఆ ఇబ్బందితో నిన్ను స్మరించలేకపోవచ్చు. అందుకు ఇప్పుడే చేసేస్తున్నాను, నువ్వు రాసి పెట్టుకో అని ఒక గడుచు కవి అన్నట్లుగా, అలాగే ఇంకొక కవి అన్నారు, ఈశ్వరా మరిచిపోతానేమో అందుకే ప్రతినిత్యం చేసుకుంటున్నాను నీ నామాన్ని అని, నిన్ను స్మరించుకుంటున్నాను అని ఇంకొక కవన్నట్లుగా, శంకరులు శివానందలహరిలో సదాత్వత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేతి హృదయమిహ కింతే నవపుష. ఈశ్వర ఎప్పుడు నీ పాదములు స్మరించుకునేటటువంటి జన్మ, ఏ జన్మైనా పర్వాలేదు, అది ఏ జన్మైనా పర్వాలేదు, అటువంటి జన్మను నాకు ఇవ్వవయ్యా అని కోరుకుంటారు. అంటే ఆయనను స్మరించడం అంత అదృష్టం, ఆయన పాదాలు పట్టుకోవడం అంత అదృష్టం. అటువంటి అదృష్టాన్ని మనందరం కూడా గ్రోలి ఆ మార్గం వైపు నడుద్దాం. స్వస్తి.